Good morning, dear friends, and welcome to God's Arithmetic Service from Anantapur. ఈ రోజు మనము ఏజెస్ నుంచి పార్ట్ టూ డిస్కస్ చేయబోతున్నాం అండి. అయినా ఇది పార్ట్ టూనే అయినప్పటికీ పార్ట్ వన్లో చేసిన క్వశ్చన్స్ నుంచి మనము రిలేటెడ్గా ఈరోజు డిస్కస్ చేసుకుంటున్నాం. ఎందుకు ఈ విధంగా, ఆల్రెడీ ఏజెస్లో పార్ట్ వన్ టైప్ ఏ కంప్లీట్ అయింది కదా, మరి ఇక్కడ దానికి సీక్వెన్స్ రిలేటెడ్గా ఎందుకని మీకు డౌట్ రావచ్చు డియర్. జనరల్గా ఇక్కడ ఎందుకు మరి దానికి సీక్వెన్స్లో నేను రిపీట్ చేస్తున్నానంటే, అఫ్కోర్స్ మీరు ఏజెస్ నుంచి టైప్ ఏ నుంచి క్వశ్చన్ ఇస్తున్నప్పుడు అది మీరు చాలా ఈజీగా క్వశ్చన్ని చేయొచ్చండి. అది ఆల్రెడీ మనం పార్ట్ వన్లో చూసాము. మరి ఇక్కడ సీక్వెన్స్ మోడల్స్ అంటే సేమ్ ఏజెస్ మోడల్ లాగే అదర్ చాప్టర్స్ నుంచి రేషియస్లో సపోజ్ మీకు కొన్ని క్వశ్చన్ చూస్తే అర్థమవుతుందండి. ఇక్కడ ఏరియాస్లో కానీ లేదా రేషియస్లో కానీ డిఫరెంట్ డేటాతో మనకి ఒక క్వశ్చన్స్ ఉంటాయండి. ఆ క్వశ్చన్ చదివినప్పుడు మీరు పర్టికులర్గా ఆ చాప్టర్ అని ఆ చాప్టర్ యొక్క కాన్సెప్ట్ సెర్చ్ చేస్తుంటారు. కానీ మనం ఏదైతే నేర్చుకున్నామో ఏజెస్లో ఫస్ట్ మోడల్ టైప్ ఏ సక్సెస్ఫుల్గా ఏ విధంగా చేశామో అదే విధంగా ఇక్కడ క్వశ్చన్స్ని చాలా ఈజీగా చేయించండి. కాబట్టి ఇక్కడ ఓకే, ఇక్కడ కొంత ఐడియా ఉన్న వాళ్ళైతే ఐడియాస్ వస్తే ఎగ్జామ్లో అలాంటి క్వశ్చన్ చేయొచ్చండి. కానీ ముఖ్యంగా నేను యావరేజ్ స్టూడెంట్స్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ వేరే టైప్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు కూడా ఇలాగే ఏ విధంగా చేయొచ్చు అనడానికి మనము ఇక్కడే ఇదే చాప్టర్లో వేరే చాప్టర్స్ నుంచి ఇచ్చిన క్వశ్చన్స్ని కూడా ఇదే మెథడ్ సింపుల్గా మనము క్వశ్చన్ని ముగించడానికి ఛాన్స్ ఉంటుందండి. మరి అది ఎలాంటి క్వశ్చన్ అనేది ఇక్కడ మీరు గమనించండి. ఓకే డియర్, ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ వచ్చేసి ఇది ఆల్రెడీ రిపీట్ అయిందండి. మరి ఇక్కడ రిపీట్ అయినప్పటికీ ఇక్కడ ఒక క్వశ్చన్ కాన్సన్ట్రేట్ చేయండి. రిపీట్ అయినప్పటికీ మరి నేను డిస్కస్ చేస్తున్నాను. మరి రిపీట్ చేసిన క్వశ్చన్కి మరి ఎందుకు డిస్కషన్ అని అనుకోవచ్చు మీరు. కానీ ఈ క్వశ్చన్ ఎలా చేయాలో తెలిసిన తర్వాత నెక్స్ట్ మీకు తెలియని క్వశ్చన్స్ కూడా ఇదే పద్ధతిలో ఇంత సింపుల్గా ఏ విధంగా చేయొచ్చు అనే ఐడియా వస్తుంది. ఓకే, ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఒక రైల్వే ఎగ్జామ్లో ఏజెస్ నుంచి చూడండి, ఏ మరియు బి యొక్క ప్రస్తుత వయసుల నిష్పత్తి 5:3. 6 సంవత్సరాల క్రితం వారి నిష్పత్తి 3:1. అయితే ఏ ప్రస్తుత వయసు ఎంత? ఓకే, ఎనీవే ఈ డేటా మనకి తెలుసండి. మరి అయినప్పటికీ ఒక్కసారి ఈ క్వశ్చన్ చేసిన తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ఇలాగే ఎలా చేయొచ్చు. అయితే అవి ఏజెస్ కాదండి, వేరే చాప్టర్స్. సో దానికోసం మీరు జస్ట్ ఒక 2 మినిట్స్ ఈ క్వశ్చన్ని కాన్సన్ట్రేట్ చేయండి. ఒకసారి టిప్ మరి డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ డేటా గమనించండి. ఇక్కడ అక్కడ క్వశ్చన్లో ఏ డేటా ఉందో అదే మనం ఇక్కడ బోర్డు మీద నోట్ చేసామండి. ప్రెజెంట్ ఏ అండ్ బి 2% వాళ్ళ రేషియో ఇచ్చాడు, 5:3 అన్నాడు కాబట్టి ఓకే ఇక్కడ రాశాం. సో రేషియో అంటే నాట్ వాల్యూ కాదండి, అది ఇక్కడ 5 పార్ట్స్. సో ఇక్కడ బి ప్రెజెంట్ ఏజ్ అంటే 3 పార్ట్స్. నెక్స్ట్ 6 ఇయర్స్ ఏగో మీకు రేషియో 3:1 ఇచ్చాడండి, అంటే 3 పార్ట్స్, అంటే 1 పార్ట్ అంటే ఎక్స్ అండి, ఇక్కడ 3 పార్ట్స్ 1 పార్ట్. ఓకే, జస్ట్ మనం డేటా మాత్రం నోట్ చేసామండి. మరి ఈ క్వశ్చన్కి ప్రొసీజర్తో సంబంధం లేకుండా మీరు రేషియోస్ కాన్సన్ట్రేట్ చేసి ఇమ్మీడియట్గా ఆన్సర్ చెప్పచ్చండి, రేషియో ఫేవర్గా ఉన్నట్టయితే. ఓకే, ఏంటి అది అనేది మనం ఒకసారి ఇక్కడ గమనిస్తామండి. ఓకే డియర్, మరి ఇక్కడ జస్ట్ కాన్సన్ట్రేట్ చేయండి, రేషియో అబ్జర్వ్ చేస్తే మనకి రిజల్ట్ చాలా ఈజీగా వితౌట్ ప్రొసీజర్ డైరెక్ట్గా చెప్పచ్చండి. ఇక్కడ డేటాలో అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మీకు ప్రజెంట్ తర్వాత టర్మ్ ఏముందండి, 6 ఇయర్స్ ఎగో. అంటే ప్రజెంట్ నుంచి 6 ఇయర్స్ ఎగో అంటే ఏంటి, ఇక్కడ 6 ఇయర్స్ డౌన్ అవుతున్నాయి చూడండి, ఇక్కడ -6 ఇయర్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి, ప్రజెంట్ నుంచి 6 ఇయర్స్ ఎగో కాబట్టి 6 ఇయర్స్ డౌన్ అయినాయి. ఓకే, తర్వాత నెక్స్ట్ గమనించండి, ఇక్కడ ఈ రేషియో చూడండి, ప్రజెంట్ 5 పార్ట్స్ ఉంది తర్వాత 3 పార్ట్స్, అంటే ఇక్కడ ఎంత డౌన్ అయింది, ఇక్కడ 2 ఇయర్స్ డిక్రీజ్ అవుతున్నాయి. మరి అదేవిధంగా బి కూడా గమనిస్తే 3 పార్ట్స్ 1 పార్ట్, 2 పార్ట్స్ డిక్రీజ్ అవుతున్నాయి. సో ఎనీవే ఇక్కడ మీకు ఇయర్స్లో అయితే 6 ఇయర్స్ డిక్రీజ్ అవుతున్నాయి, రేషియోలో అయితే 2 పార్ట్స్ డిక్రీజ్ అవుతున్నాయి. కాబట్టి దీన్నే మీరు ఫైనల్ స్టెప్గా కన్సిడర్ చేయించండి. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ 6 ఇయర్స్ డిగ్రీ చేస్తే ఇక్కడ 2 పార్ట్స్ అదే రాశాం చూడండి, ఇక్కడ 6 ఇయర్స్ డిగ్రీ చేస్తున్నాయి, ఇక్కడ 2 పార్ట్స్, అంటే 2 పార్ట్స్ = 6 ఇయర్స్. సో 2 1 2 3 అంటే x = 3 ఇయర్స్. మరి x = 3 ఇయర్స్ అంటే అక్కడ ఎవరు ఏజ్ అడిగితే వాళ్ళని మనం ఇమ్మీడియట్గా క్యాలిక్యులేట్ చేయించండి. ఓకే స్టూడెంట్, x = 3 ఇయర్స్. సో x = 3 ఇయర్స్ మనకి ఎవరి గురించి అడిగితే ఆ రేషియోతో క్యాలిక్యులేట్ చేయాలండి. ఇక్కడ ఓకే, ఇక్కడ మీకు అడుగుతుండేది ఏ ప్రెజెంట్ ఏజ్, ఏ ప్రెజెంట్ ఏజ్ అంటే చూడండి ఇక్కడ 5 పార్ట్స్ ఉంది,
5 పార్ట్స్ అంటే 1 పార్ట్ ఎంతో మనకి ఇక్కడ తెలుసండి 1 పార్ట్ ఇస్ ఈక్వల్ 3 ఇయర్స్ సో ఇక్కడ చూడండి 5x ఆ x ప్లేస్ లో మీరు 5x అంటే 5 ఇంటూ x అంటే x అంటే ఇక్కడ 3 ఇయర్స్ కాబట్టి 5 ఇంటూ 3 15 ఇయర్స్ సో ఈ విధంగా చాలా ఈజీగా ఆన్సర్ క్యాలిక్యులేట్ చేసేయండి ఒకవేళ b ప్రెజెంట్ ఏజ్ అడిగారు అనుకోండి 3 పార్ట్స్ ఉంది సో ఇక్కడ 3 ఇంటూ 3 9 ఇయర్స్ అలా ఎవరి ఏజ్ అడిగినా ఈజీగా చెప్పొచ్చు ఓకే ఈ టిప్స్ ద్వారా కాకుండా చాలా ఈజీగా ఆప్షన్స్ ద్వారా కూడా ఈ ఆన్సర్ని గుర్తించవచ్చండి ఇది కూడా కొంత ప్రాక్టీస్ చేస్తుండాలి ఒక్కొక్కసారి ప్రొసీజరు షార్ట్ కట్ మెథడ్ కన్నా విత్ ఇన్ సెకండ్స్లో ఆప్షన్ చూస్తేనే ఆన్సర్ ఇవ్వచ్చు అది ఏంటనేది ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయండి ఓకే డియర్ ఇక్కడ ఆప్షన్స్ చూడండి అక్కడ క్వశ్చన్లో మనకి ఏ ప్రజెంట్ ఏజ్ అడుగుతున్నాడు సో ఏ వచ్చేసి 12 ఇయర్స్ బి 14 ఇయర్స్ సి 15 ఇయర్స్ డి 16 ఇయర్స్ మరి దీంట్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ప్రొసీజరు షార్ట్ కట్ మెథడ్ లేకుండా కేవలం రేషియోస్ గురించి కాన్సన్ట్రేట్ చేయొచ్చండి ఇక్కడ ఎవరి ఏజ్ అడిగితే ఆ రేషియో కాన్సన్ట్రేట్ చేయాలి సో ఇక్కడ ఏ ప్రజెంట్ ఏజ్ అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ చూడండి ఏ ప్రజెంట్ రేషియో ఎంత ఉందండి 5 సో మరి మీరు 5తో కాన్సన్ట్రేట్ చేసినట్టయితే ఆప్షన్స్లో కాన్సన్ట్రేట్ చేయండి ఇమ్మీడియట్గా ఆన్సర్ సెలెక్ట్ చేయండి సో మరి చూడండి ఇక్కడ ఏ ప్రజెంట్ రేషియో 5 ఉంది కాబట్టి 5తో డివైడ్ కావాలి మీకు అక్కడ క్వశ్చన్లో ఎవరు ఏ జరిగితే ఆ రేషియోనే చూడాలండి మరి ఏ రేషియో 3 కూడా ఉంది కానీ ఎప్పుడు ఇది 6 ఇయర్స్ ఎగో మనకు అక్కడ అడుగుతుండేది ప్రజెంట్ కాబట్టి ప్రజెంట్ రేషియో 5తో మరి చూడండి ఆప్షన్స్లో 5తో డివైడ్ అయ్యే నెంబరు 12 5తో డివైడ్ కాదు 14 5తో డివైడ్ కాదు 15 5తో డివైడ్ అయింది సో చాలా ఈజీగా ఇమ్మీడియట్గా ఆన్సర్ ఈ విధంగా గుర్తించవచ్చండి చూడండి ఎటువంటి విత్ ఇన్ సెకండ్స్లో క్వశ్చన్ డేటా చూస్తేనే ఇమ్మీడియట్గా మనం ఆన్సర్ ఈ విధంగా ఇవ్వచ్చు ఓకే ఒకవేళ రేషియో 5తో డివైడ్ ఇంకొకటి కూడా ఉంటే ఏంటనేది ఆల్రెడీ నేను బిఫోర్ క్వశ్చన్స్లో చెప్పానండి ఇప్పుడైతే ఇమ్మీడియట్గా ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ గుర్తించవచ్చు ఎనీవే ఇది ఆల్రెడీ విన్నామండి అయినప్పటికీ మరీ ఎందుకు డిస్కస్ చేస్తున్నాను మరి దీన్నే ఇదే టిప్ని మీరు అదర్ చాప్టర్స్లో కూడా ఇదే రైల్వే ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్స్ని మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నామండి మరి కాన్సన్ట్రేట్ చేస్తాం ఓకే ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి జనరల్గా ఇక్కడ ఉన్న డేటా మనము చదివినట్టయితే ఇది ఏజెస్ అనిపించకపోవచ్చు కానీ సీక్వెన్స్ మోడల్ అని మీరు గమనిస్తే చాలా ఈజీగా దీన్ని ఏ విధంగా క్వశ్చన్ వర్కౌట్ చేయొచ్చో గమనించండి ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి 2 సంఖ్యల నిష్పత్తి 5:3 ప్రతి సంఖ్య నుండి 6 తీసివేసినచో వాటి నిష్పత్తి 3:1 అగును అయితే ఇందులో గరిష్ట సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు ఓకే మరి ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్న డేటా గమనించండి మీరు అక్కడ ఉన్న డేటాని ప్రజెంట్ ఇక్కడ మనకేం చెప్పాడండి 2 సంఖ్యలు అన్నాడు దాన్ని నేను ఇలాగే చూడండి బిఫోర్ డేటానే నేను చేంజ్ చేయలేదు చూడండి ప్రజెంట్ 2 నంబర్స్ అంటే ఏ అండ్ బి ఏ రేషియోలో ఉన్నాయండి 5:3 ఓకే మరి నెక్స్ట్ ఇక్కడ 6 ఇయర్స్ ఏవో 3:1 అని రాశాను మరి అక్కడ మీకు డౌట్ రావచ్చు కానీ అక్కడ డేటాలో మీరు గమనించండి ప్రతి సంఖ్య నుండి 6 తీసివేస్తే మరి ఇక్కడ 6 ఇయర్స్ ఇక ఎందుకు రాస్తున్నానంటే అక్కడ ప్రతి సంఖ్య నుండి 6 సబ్ట్రాక్ట్ చేస్తే అంటే అర్థం ఏంటి 6 లెస్ చేయాలి 6 తీసేయాలి అంటే ఇక్కడ ప్రజెంట్ నుంచి 6 ఇయర్స్ ఎగో వెళ్తున్నట్టు కాబట్టి ఈ ఐడియాతో ఆల్రెడీ మనం ఏజెస్ ఐడియా ఉంది కాబట్టి మీరు దీన్ని 6 ఇయర్స్ ఎగోనే అనుకోవచ్చు అండి అక్కడ సిక్స్ ఇయర్స్ సబ్ట్రాక్ట్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ 6 ఇయర్స్ లెస్ అవుతున్నాయి కాబట్టి 6 ఇయర్స్ ఎగో సో ఇది మీరు మెయిన్ గమనించాలి రేషియో 3:1 ఉంది ఓకే మరి ఇది ఆల్రెడీ ఇంతకు ముందే బిఫోరే చేసాం మనం మరి ఇలా ఉంటే అంటే అదే డేటా మీరు ఇమ్మీడియట్గా ఈ 2 రేషియోస్ ఇలా 2 స్టేట్మెంట్స్లో రేషియో ఉన్నాయంటే ఆల్మోస్ట్ అది ఏజెస్ అని మీరు ఐడియా రావాలండి అందుకోసమే మనం ఒకే సీక్వెన్స్లో ఇక్కడ చేస్తున్నాం ఓకే మరి ఇదే క్వశ్చన్ అన్నప్పుడు ఇంకా ప్రత్యేకంగా నేను డిస్కస్ చేయాల్సిన అవసరం లేదండి ఇక్కడ గరిష్ట సంఖ్య అంటున్నాడు అంటే గరిష్ట సంఖ్య అంటే ఇక్కడ మొదటి నిష్పత్తి 5 ఉందండి తర్వాత 3 ఉంది సో దీంట్లో హయ్యెస్ట్ నెంబర్ అక్కడ అడుగుతుండేది మ్యాక్సిమం 3 5 సో 5 మ్యాక్సిమం అంటే 5 మ్యాక్సిమం అన్నప్పుడు అట్లీస్ట్ ఎనీ కాస్ట్ ఇక్కడ 5తో డివైడ్ కావాలండి మీకు అడుగుతుండేది గరిష్ట సంఖ్య హయ్యెస్ట్ నెంబర్ సో 5తో డివైడ్ కావాలి సో ఆల్రెడీ ఆప్షన్స్ ఇచ్చాడు మీకు 12 14 15 16 మరి గమనించినట్టయితే ఇక్కడ 5తో డివైడ్ కావాలి హయ్యెస్ట్ నెంబర్ రేషియో 5 ఉంది కాబట్టి 5తో డివైడ్ కావాలి సో ఇవేవి 5తో డివైడ్ కాదు ఇది 5తో డివైడ్ అవుతుంది సో గమనించండి ఆల్రెడీ బిఫోర్ క్వశ్చన్ చేశాం కాబట్టి అదే మనం డిస్కస్ చేస్తున్నామండి సో హయ్యెస్ట్ నెంబర్ ఏంటంటే 5 లేదు ఒకవేళ మీరు ఏజెస్లో ఇలా నోట్ చేసుకోలేకపోతే చూడండి మరి ఇదే క్వశ్చన్ని అక్కడ ఉన్న డేటా ప్రకారమే మనం క్యాలిక్యులేట్ చేస్తాం ఓకే డేటా మరి కాన్సన్ట్రేట్ చేయండి జస్ట్ ఉన్నే ఒక వర్డింగ్ మారుస్తున్నాం చూడండి ప్రజెంట్ టూ నంబర్స్ ఏ అండ్ బి 2 నంబర్స్ అంటే ఏ అండ్ బి అనుకున్నాం 5:3 ప్రతి సంఖ్య నుండి 6 తీసివేసినచో అప్పుడు ఆ రేషియో 3:1గా చేంజ్ అవుతుంది ఓకే అదే డేటా రాశాం
మరి ఆన్సర్ చెప్పడం అయితే అదే అండి. క్వశ్చన్ అక్కడ చేంజ్ అయినప్పటికీ మీకు ఇందులో ఏమడుగుతున్నాడు, హయ్యెస్ట్ నంబర్ ఎంత అంటున్నాడు. ఆ ప్రజెంట్ నంబర్స్ లో హయ్యెస్ట్ నంబర్, గరిష్ట సంఖ్య అని అడుగుతున్నాడు. సో 5 3లో హయ్యెస్ట్ 5 అండి, 5. మరి ఆప్షన్స్ చెక్ చేసుకున్నట్టయితే 5తో డివైడ్ కావాలి. మరి సేమ్ ప్రాసెస్ ఇంతకు ముందు ఎలా చేసామో ఆల్రెడీ ఏజెస్ బిఫోర్ క్వశ్చన్ ఇలాగే ఉంది. సో అదే క్వశ్చన్ అండి, అదే. సో 15 అనేది 5తో డివైడ్ అవుతా ఉంది. సో ఇమ్మీడియట్గా ఆన్సర్ చెప్పచ్చు, లేదా ప్రొసీజర్ అంటే సేమ్ షార్ట్కట్ మెథడ్ ఇంతకుముందు ఎలా అప్లై చేసామో అదే చూడండి. ఈ విధంగా ఏ విధంగా చేయ, ఓకే. అక్కడ ఉన్న క్వశ్చన్ ప్రకారమే నోట్ చేయాలంటే చూడండి, అక్కడ మొదట రెండు సంఖ్యలని చెప్పాడు. కాబట్టి మొదట అంటే అది ప్రజెంట్, 2 నంబర్స్ అంటే ఏ అండ్ బి, ఏ రేషియోలో ఉన్నాయి 5:3. తర్వాత అక్కడ ప్రతి సంఖ్య నుండి 6 తీసివేసినచో అదే రాశాం 3:1. ఓకే, ఇప్పుడైనా సేమ్ కాన్సెప్ట్ అండి. ఇప్పుడు ఎందుకంటే రేషియో ఫేవర్గా ఉందంటే మీరు ఇమ్మీడియట్గా ఆన్సర్ చెప్పచ్చు. మరి రేషియోని గమనించండి, ఇక్కడ మొదటి నుంచి తర్వాత ప్రతి సంఖ్యకి 6 తీసేస్తే అంటే ఆటోమేటిక్గా ఎంత డౌన్ అవుతుందండి, ఫస్ట్ నెంబర్కి 6 డౌన్ అవుతుంది, సెకండ్ నెంబర్కి. కాబట్టి ఇక్కడ 6 డౌన్ అయిందండి. మరి రేషియోలో చూడండి, మొదటి సంఖ్య 5 పార్ట్స్ ఉంది, 3 పార్ట్స్, 2 డౌన్ అయింది. అలాగే సెకండ్, రెండవ సంఖ్య 3 పార్ట్స్, 1 పార్ట్, 2 డౌన్ అయింది. సో ఇక్కడ ఏదైనా 2 పార్ట్స్ డౌన్ అవుతుంది, ఇక్కడ మాత్రం 6 డౌన్ అవుతున్నాయి. కాబట్టి 2 పార్ట్స్ = 6. మరి 2తో క్యాన్సిల్ చేస్తే 1 పార్ట్ = 3. మరి 1 పార్ట్ 3 అంటే ఏ సంఖ్య గురించి అడిగితే ఆ సంఖ్యను ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చండి. ఓకే చూడండి, x = 3 అంటే 1 పార్ట్ 3. మనకి ఇక్కడ అడుగుతుండేది ఏంటండి, గరిష్ట సంఖ్య అంటే హయ్యెస్ట్ నంబర్. హయ్యెస్ట్ నంబర్ అంటే ఇక్కడ 5 పార్ట్స్ 3 పార్ట్స్, 5 పార్ట్స్ హయ్యెస్ట్. కాబట్టి 5 పార్ట్స్ ఎంత అంటే 1 పార్ట్ అంటే x, x = 3. సో 5 × 3 = 15. సో ఈ విధంగా ఆన్సర్ మనం ఆల్రెడీ చేసిన క్వశ్చన్ అండి. అంటే ఈ విధంగా ఉన్నా ఇలా చేయొచ్చు. మరి ఇదే క్వశ్చన్ ప్రొసీజర్ అంటే మీకు ఆల్రెడీ టైప్ ఏ సక్సెస్ఫుల్గా చెప్పామండి పార్ట్ ఏలో, అలాగే చేసుకోండి. లేదంటే నెక్స్ట్ క్వశ్చన్ కూడా చాప్టర్ చేంజ్ అయింది, అక్కడ మనం ప్రొసీజర్ కూడా ఇంకొకసారి కాన్సన్ట్రేట్ చేస్తాం. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది పూర్తిగా మనకి ఏరియాస్ చాప్టర్ నుంచి ఉందండి, అయినప్పటికీ ఇదే విధంగా ఎలా చేయొచ్చు అనేది ఒకసారి కాన్సన్ట్రేట్ చేస్తాం. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పుల నిష్పత్తులు 5:3. పొడవు వెడల్పును ఒక్కొక్కటి 6 మీటర్లు తగ్గించినచో వాటి నిష్పత్తి 3:1 అగును. అయితే ఆ దీర్ఘచతురస్రం యొక్క అసలు వైశాల్యం ఎంత? ఓకే ఇది క్వశ్చన్ అండి. ఓకే ఆ క్వశ్చన్ని మీరు ఇక్కడ ఒకసారి డేటా చూడండి. అక్కడ ఉన్న డేటా కాకుండా మీరు ఎవరు ఇబ్బంది పడకూడదు. ఫస్ట్ మనకి ఏదైతే తెలుసో ఏజెస్లో ఎలా రాయొచ్చో అలా డిస్కస్ చేస్తున్నానండి. మరి ఇబ్బంది లేకుండా అదే డేటాని కనెక్ట్ చేస్తాం. ఆల్రెడీ మనకి ఏం తెలుసో దాన్ని ఒకసారి క్వశ్చన్ ఈ విధంగా ఉంటే ఓకే. ఎనీవే చూడండి, ఇప్పుడు ఆల్రెడీ 3rd క్వశ్చన్, క్వశ్చన్లో ఉన్న డేటా సేమ్ అండి. ఇప్పుడైతే ఆ క్వశ్చన్ని పక్కన ఉంచండి 1 మినిట్, ఆ క్వశ్చన్ కాకుండా. ఇక్కడ చూడండి, ఇక్కడ బోర్డు మీద ఒక క్వశ్చన్ ఉంది. ఈ క్వశ్చన్ అయితే మీరు ఎలా ఆన్సర్ ఇస్తారు, ఆ క్వశ్చన్ సంబంధం లేదనుకోండి. ప్రెజెంట్ a:b 5:3 ఉంది, 6 ఇయర్స్ ఎగో 3:1. అయితే క్వశ్చన్లో చేంజ్ వస్తుందండి, ప్రెజెంట్ a:b అంటే వాళ్ళ ప్రోడక్ట్ అడుగుతుంటాడండి. ప్రస్తుత ఏ మరియు బి వయసుల లబ్ధం ఎంత, ఇలా అడిగాడనుకోండి. ఈ క్వశ్చన్కి మీరు జనరల్గా ఫస్ట్ ఏ విధంగా ఆన్సర్ చేస్తారు, ఆ తర్వాత అక్కడ ఉన్న క్వశ్చన్ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఓకే ఓకే ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అండి. అంటే రేషియో ద్వారా ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తున్నాం. మీకు అడుగుతుండే క్వశ్చన్ వచ్చేసి a:b అడుగుతున్నాడండి. ఇక్కడ ఆల్రెడీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ a:b అంటే ఆల్రెడీ నేను చెప్పాను, క్వశ్చన్ ఏ వాల్యూ అడిగితే ఆ వాల్యూ ఆ రేషియోతో డివైడ్ కావాలి. ఓకే ఇప్పుడు a:b అంటే అక్కడ ప్రెజెంట్ ఏ బి యొక్క ప్రోడక్ట్ ఆఫ్ ద ఏజెస్ అడుగుతున్నాడండి. ప్రెజెంట్ ఏ 5 ఉంది, తర్వాత 3 ఉంది. సో ఇక్కడ మీకు ప్రోడక్ట్ అడుగుతున్నాడు కాబట్టి 5:3 అక్కడ లబ్ధం అడుగుతున్నాడు. 5:3 ఎంతండి, 15. అంటే ఆన్సర్స్లో ఆప్షన్స్లో 15తో డివైడ్ అయ్యేదే మీకు ఛాన్స్ ఉంటుందండి. 15తో డివైడ్ కాకపోతే ఇక్కడ ఛాన్స్ ఉండదు. ఎందుకు ఇలా చూస్తున్నామంటే క్వశ్చన్ ఏ విధంగా అడిగితే, ఇప్పుడు ఏ ప్రెజెంట్ అడిగాడు అనుకోండి 5తో డివైడ్ కావాలి, బి ప్రెజెంట్ అడిగితే 3తో డివైడ్ కావాలి, ఏ ప్లస్ బి టోటల్ అడిగాడు అనుకోండి 5+3 8తో డివైడ్ కావాలి, ఏ అండ్ బి డిఫరెన్స్ అడిగాడు అనుకోండి 5-3 2తో డివైడ్ కావాలి. మరి ఇక్కడ అడుగుతుండేది a:b కాబట్టి 5:3 15తో డివైడ్ కావాలి. మరి ఆప్షన్స్ ను కాన్సన్ట్రేట్ చేయండి, 15తో ఏది డివైడ్ అయితే అది మనకి ఛాన్స్ ఉంటుంది. ఓకే ఓకే మరి చూడండి, 15తో డివైడ్ కావాలి కాబట్టి. ఎందుకు 15 అంటే ఆల్రెడీ చెప్పామండి, a:b అడుగుతున్నాడు 5:3 15. చూడండి 125 15తో డివైడ్ కాదు కాబట్టి ఆన్సర్ కాదు, 130 15తో డివైడ్ కాదు ఆన్సర్ కాదు, 135 15 9స్ పోతుందండి,
ఒకవేళ మీకు తెలియకుండా 5తో 2 టైమ్స్ అలా క్యాలిక్యులేట్ చేసినా ఓకే, తర్వాత 140 15తో డివైడ్ కాదు. కాబట్టి చాలా ఈజీగా మీరు ఆన్సర్ డైరెక్ట్ 15th టేబుల్ అక్కడ తెలిసిండాలి. తెలియకపోయినా మీరు 5తో 2 టైమ్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటారు అండి, ఇవన్నీ ఫ్రాక్షన్స్ వస్తాయి, ఇది ఒక్కటే మీకు ఎగ్జాక్ట్. సో ఈ విధంగా ఆన్సర్ చాలా ఈజీగా గుర్తించవచ్చు అండి. మరి ఇది ఏజెస్, ఎందుకు ఇలా చెప్తున్నాను ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి. అక్కడ ఉండేది రెక్టాంగులర్ దీర్ఘ చతురస్రము పొడవు వెడల్పుల గురించి చెప్తున్నాడు, అక్కడ వైశాల్యం అడుగుతున్నాడు. మరి ఏంటి దానికి దీని క్వశ్చన్ ఏంటి అనేది ఇప్పటికే మీకే ఐడియా ఉండాలి, అందుకే ఒక సీక్వెన్స్ లో చేస్తున్నాం. ఓకే, అదే డేటాతో ఈ క్వశ్చన్ ని మనం ఏ విధంగా క్వశ్చన్ ముందుకు తీసుకెళ్తాం అనేది ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి అక్కడ ఉన్న డేటాని నోట్ చేశాము. సో ప్రెజెంట్ అక్కడ మీకు పొడవు వెడల్పు అంటే లెంత్ బ్రెడ్త్ రేషియో ఇచ్చారండి, అది రెక్టాంగులర్ గురించి. ఓకే, 5:3. తర్వాత ప్రతి దాని నుండి 6 తగ్గించినచో అంటే ఐ మీన్ పొడవు నుంచి వెడల్పు నుంచి అంటే లెంత్ అండ్ బ్రెత్ నుంచి ఈచ్ నుంచి 6 లెస్ చేశాడండి, అప్పుడు రేషియో 3:1 అంటే సేమ్ చూపిందే చూడండి. ఏజెస్సే ఆల్రెడీ చేసిన క్వశ్చన్, ఒకే క్వశ్చన్ ఇన్ని విధాలుగా ఉంటే మీరు ఈ విధంగా చేయొచ్చు అని చెప్పడానికి ఇది సీక్వెన్స్లోకి వచ్చిందండి. ఓకే, అయితే క్వశ్చన్ ఏమడుగుతున్నాడండి, ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ దీర్ఘ చతురస్రంక వైశాల్యం. వైశాల్యం అంటే మీకు ఎవరికైనా మినిమం లెంత్ ఇంటూ బ్రెత్. సో లెంత్ ఇంటూ బ్రెత్ ఎల్ ఇంటూ బి. మరి ఎల్ ఇంటూ బి అంటే ఇక్కడ ఆల్రెడీ చూడండి 5 ఇంటూ 3 ఎంత అండి 15. 15తో డివైడ్ కావాలి, ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాము చూడండి. సో 5 ఇంటూ 3 15. మరి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ని 15తో ఏది డివైడ్ చేస్తే అది ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పినలాగే ఒకటే ఒకటి డివైడ్ అవుతుంది. సో ఎందుకు ఇక్కడ వైశాల్యం అంటే మీకు ఫార్ములా మినిమం నాలెడ్జ్ బేస్ ఉండాలండి అక్కడ. సో ఏరియా వైశాల్యము పొడవు ఇంటూ వెడల్పు, కాబట్టి ఇక్కడ పొడవు అంటే 5 పార్ట్స్ ఉంది, వెడల్పు 3 ఉంది. 5 ఇంటూ 3 15. 15తో డివైడ్ కావాలి మరి, ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పినలాగే. కాబట్టి చూడండి ఈ ఎన్ని రకాలుగా ఉన్న క్వశ్చన్ ఏజెస్ యొక్క రేషియో ద్వారా ఈజీగా ఏ విధంగా చేయొచ్చు. అయితే ఒక్కసారి మీరు లేదా అబ్జర్వ్ చేసి కూడా మీరు చెప్పచ్చు అండి ఏ విధంగా అనేది. ఫస్ట్ నుంచి ఫస్ట్ క్వశ్చన్లో చెప్పాను, లేదా ఈ క్వశ్చన్లో ఒకసారి ప్రొసీజర్ ఒకసారి డిస్కస్ చేస్తామండి, ప్రొసీజర్ లేదా రేషియోని అబ్జర్వ్ చేసి ఏ విధంగా చేయొచ్చు. ఓకే ఓకే, ఇక్కడ చూడండి ఒక్కసారి ప్రొసీజర్ డీటెయిల్గా అయితే ఏం చేయడం లేదండి, ఆల్రెడీ మీకు తెలుసు ప్రొసీజర్. ప్రొసీజర్ చేయాల్సి వస్తే ఇక్కడ లెంత్ బ్రెడ్త్ అది, కాబట్టి రేషియో అన్న ఫ్రాక్షన్ అన్న అంతా ఒకటి. సో లెంత్ బై బ్రెడ్త్ మరి ఇక్కడ ఏంటండి 5:3 అంటే 5x/3x. మరి తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే ఏం చేస్తున్నాడండి, ఇక్కడ 6 డిగ్రీ చేస్తున్నాడు ఈచ్ పార్ట్కి. సో 6 తగ్గిస్తున్నాడు కాబట్టి మనం కూడా 6 లేసేసాము, అప్పుడు రేషియో 3:1 3:1. ఓకే, ఇదంతా సేమ్ ప్రొసీజర్ అండి, టైప్ ఏలో చెప్పిండేదే ఇక్కడ, ఒకవేళ చేయాల్సి వస్తే. సో మీరు క్రాస్ మల్టిప్లై చేసి మరీ ఇది వర్కౌట్ చేసుకోవాలండి. బిఫోర్ చాలా క్వశ్చన్స్ ఇలా చెప్పాము, x=3 వస్తుందండి, x=3 వచ్చిన తర్వాత ఇక్కడ లెంత్ ఎంతో బ్రెడ్త్ ఎంతో క్యాలిక్యులేట్ చేయొచ్చు. అక్కడ ఏరియా వైశాల్యం అడుగుతున్నారు కాబట్టి వచ్చిన తర్వాత రెండు మల్టిప్లై చేయాలి. ఓకే, x=3 అని చెప్పడానికి మీరు గమనించండి ఈ ప్రొసీజర్ అవసరం లేదు, ఇంత ముందు క్వశ్చన్ లాగా ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి 2 పార్ట్స్ డిగ్రీ చేయండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 పార్ట్స్, ఇక్కడ 6 డిగ్రీ చేతాంది అంటే ఇక్కడ 2 పార్ట్స్ ఇక్కడ 6, 1 పార్ట్=3. ఇంత ముందు ఎలా చేసామో మరి చెప్పిందే చెప్పినట్టు ఉంటుందండి, సేమ్ ఒకటి క్వశ్చనే డిఫరెంట్ వేస్లో చెప్తున్నా చూడండి 1 పార్ట్ 3. మరి ఇప్పుడు మనకు అడుగుతుండేది ఆ ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ అడుగుతున్నాడండి, మరి అక్కడ క్యాలిక్యులేట్ చేయండి. ఓకే చూడండి, ఎక్స్ వాల్యూ 3 వచ్చిన తర్వాత మనకి ఒకవేళ లెంత్ అడిగాడు అనుకోండి, అక్కడ ఏది అడిగినా ఫస్ట్ చూడండి 5 పార్ట్స్, 5 ఇంటూ 3 15. మరి బ్రెడ్త్ అడిగాడు అనుకోండి 3 పార్ట్స్, 3 ఇంటూ 1 పార్ట్ అంటే 3 ఇంటూ 3 9. ఓకే, కానీ అడుగుతుండేది ఏరియా అడుగుతున్నాడు ఇక్కడ చూడండి, ఏరియా అంటే పొడవు ఇంటూ వెడల్పు, లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో ఆల్రెడీ లెంత్ 15 ఇది బ్రెడ్త్, అయితే ఇక్కడ యూనిట్స్ స్టార్టింగ్ ఇది 6 తగ్గించాలంటే 6 మీటర్స్ అండి, కాబట్టి మీటర్ మీటర్, 15 ఇంటూ 9 135 మీటర్ ఇంటూ మీటర్ స్క్వేర్ మీటర్స్. సో ఇదే అండి, చూడండి మీరు గమనించండి. నిజంగా ఈ క్వశ్చన్ చదివినప్పుడు మీరు ఏదో రెక్టాంగులర్ ఏరియాస్ గురించి అనుకుంటారు, ఐడియా ఉన్న వాళ్ళు చేస్తారండి, కానీ మిగతా యావరేజ్ స్టూడెంట్స్ని బేస్ చేసుకొని ఇలా వేరే చాప్టర్స్లో ఉన్న క్వశ్చన్స్ని కూడా మనకి ఎందుకు ఈ ఐడియా ఎలా రావాలంటే, మీకు ఇలా 2 స్టేట్మెంట్స్ రేషియస్ ఉన్నాయంటే అది ఏజెస్ అని ఒక ఐడియా వచ్చినప్పుడు మనం ఈజీగా ఇలా కన్వర్ట్ చేసుకొని చేయించండి. ఇదే కాదు, దీనికన్నా మోర్ ఇంపార్టెంట్ మోడల్ ఒకటి ఉందండి, ఆ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ సేవ్స్. ఇది రైల్వేస్లో కానీ అదర్ ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడుగుతుంటాడు, దాన్ని కూడా ఇలాగే చేయించండి. అందుకే మనకి ఇది సీక్వెన్స్ మోడల్ అని చెప్తున్నాము. సో నెక్స్ట్ మోర్ ఇంపార్టెంట్ మోడల్ డిస్కస్ చేస్తామండి. ఓకే,
డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ బోర్డు మీద ఒక క్వశ్చన్ గమనించండి. ఇక్కడ ఆల్రెడీ మీరు చేసిన క్వశ్చనే కదా, మరీ పదే పదే ఎందుకు చెప్తున్నాడని మీరు గమనించవచ్చు. ఆల్రెడీ మాకు తెలుసు కదా అనుకోవచ్చు. ఇక్కడ ఒక వాల్యుబుల్ టిప్ చెప్తానండి, దీన్ని లక్కీ టిప్ అంటాం. ఈ లక్కీ టిప్ను మీరు ఏ చాప్టర్లో ఎక్కడైనా రేషియోస్ దగ్గర ఉపయోగించుకోవచ్చు. సో డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి. ఇక్కడ డేటా ఆల్మోస్ట్ సేమ్ క్వశ్చనే అండి. ప్రజెంట్ ఏ ఈస్ టు బి 5:3 ఉందండి. 6 ఇయర్స్ ఏగో 3:1 రేషియో ఉంది. అయితే క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే వాళ్ళ ప్రజెంట్ ఏజెస్ యొక్క ప్రోడక్ట్ ఏ ఇంటూ బి ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సో ఇక్కడ మీరు క్వశ్చన్ చూసినట్టయితే మీరు డైరెక్ట్ ప్రొసీజర్ లేకుండా రేషియో ప్రకారం ఏ విధంగా చెప్పచ్చు. సో రేషియో ప్రకారం అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ ఉంది, తర్వాత ఇక్కడ బి. ఏ ఇంటూ బి అంటే 5:3, 15తో డివైడ్ కావాలి. ఓకే, 15తో డివైడ్ కావాలంటే ఇంతకు ముందు ఆప్షన్స్ లో ఒకటే ఉంది కాబట్టి ఆన్సర్ ఆ విధంగా ఈజీగా చెప్పారు. ఇక్కడ ఆప్షన్స్ గమనిస్తే 120 15తో డివైడ్ అవుతుంది, 135 15తో డివైడ్ అవుతుంది, ఈ టూ ఆప్షన్స్ కూడా 150 165 కూడా 15th. అంటే అన్ని ఆప్షన్స్ 15తో డివైడ్ అవుతున్నాయి. మరి ఇలా ఉన్నప్పుడు మనం కేవలం రేషియో మీద డిపెండ్ అయినప్పుడు ఒకే ఆన్సర్ని ఎలా గుర్తించవచ్చు. సో డియర్ స్టూడెంట్స్, ఇది మిగతా చాప్టర్స్ లో కూడా అప్లై చేయొచ్చు. బాగా గమనించండి, ఏ ఇంటూ బి అంటే ప్రెజెంట్ కాబట్టి 5:3 15తో డివైడ్ కావాలి. అన్ని ఆప్షన్స్ డివైడ్ అవుతున్నాయి. కానీ నేను చెప్పే టిప్ ద్వారా ఇక్కడ గమనించండి, ఎవరైతే ఈ వీడియో ఫాలో అప్ చేస్తున్నారో వాళ్ళకి ఇక్కడ 15 అన్ని డివైడ్ అవుతున్నప్పటికీ ఖచ్చితంగా ఒకటే అని మరి నెక్స్ట్ స్టెప్ లో తెలుస్తుందండి. అది ఏ విధంగా అనేది కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే చూడండి డియర్ స్టూడెంట్స్, ఏ ఇంటూ బి మనకి అక్కడ ప్రోడక్ట్ అడుగుతున్నాడు. ప్రజెంట్ ఏ ఇంటూ బి ఎంత, ఏ అంటే 5x, బి అంటే 3x, 5:3 15, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్. ఎనీవే ఇక్కడ 15తో డివైడ్ కావాలి. ఇక్కడ గమనించండి, సో 120/15 డివైడ్ అవుతుందండి. 15తో 135 అన్ని డివైడ్ అవుతాయి. మరి ఇందులో ఆన్సర్ ఏ విధంగా గుర్తించాలి? ఓకే ఓకే స్టూడెంట్స్, 15తో అన్ని డివైడ్ అవుతున్నాయి. సో 15తో డివైడ్ అయిన తర్వాత చూస్తాం, 15 8s, 15 9s, 15 10s, 15 11s అన్ని డివైడ్ అయ్యాయి. మరి అన్ని డివైడ్ అయితే మనం ఆన్సర్ చెప్పలేము కదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ నేను చెప్పే టిప్ ఇక్కడ అప్లై చేయండి. ఇక్కడ ఏ విధంగా ఒకటే అని మనకి ఇదే అని ఎలా తెలుస్తుందంటే, డివైడ్ చేసిన తర్వాత నంబర్స్ ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మామూలుగా మనకు అడుగుతుండేది ఏ ఇంటూ బి, 5x 3x, అంటే 5 3 15, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్. ఇది మోర్ ఇంపార్టెంట్ చూడండి. అంటే నీకు ఆ ఆన్సర్ ఎంతో తెలియదు, ఆ ఆన్సర్ ని 15తో డివైడ్ కావాలి. ఓకే, డివైడ్ అయితే ఇక్కడ ఏముందండి, డివైడ్ అయిన తర్వాత ఎక్స్ స్క్వేర్ అంటే డెఫినెట్ గా అది స్క్వేర్ నెంబర్ కనిపించాలి. మరి డివైడ్ చేసిన తర్వాత చూడండి, 8 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. సో 9 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ చూడండి, 3 స్క్వేర్. మరి ఇక్కడ 10 అనేది ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, 11 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. సో దట్ మనం ఆన్సర్ చాలా ఈజీగా చెప్పచ్చు. చూడండి డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ రేషియో ప్రకారం ఈజీగా చేయొచ్చని చాలా మందికి తెలిసిండొచ్చు. ఇది ఇంకా ఈజీగా చూడండి, ఇప్పుడైతే 5:3 15 15 అన్నిటితో డివైడ్ అవుతున్నాయి కాబట్టి లక్ లేదేమో అనుకుంటాము. కానీ ఇక్కడ గమనిస్తే ఎప్పుడైనా టూ నంబర్స్ ప్రోడక్ట్ అంటే అది స్క్వేర్ ఉంటుందండి. డివైడ్ చేసిన తర్వాత స్క్వేర్ నెంబర్ రావాలి. ఓకే, ఇది వాల్యుబుల్ టిప్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ లో బ్యాంక్ ఎగ్జామ్ లో ఇచ్చిన క్వశ్చన్ ని వేరే చాప్టర్ అండి. మీరు ప్రొసీజర్ అంతా ఏం చేయొద్దండి, డైరెక్ట్ ఏ విధంగా ఆన్సర్ గుర్తించవచ్చు. ఓకే, కాన్సన్ట్రేట్ చేస్తాం. ఓకే డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాంక్ ఎగ్జామ్ లో ఇచ్చిన ఒక క్వశ్చన్ అండి. ఇక్కడ క్వశ్చన్ లో డేటా మీరు చదివినట్టయితే, ఇక్కడ ఒక దీర్ఘ చతురస్రాకారపు మైదానం యొక్క పొడవు వెడల్పుల నిష్పత్తి 5:4. ఒక వ్యక్తి గంటకు 9 కిలోమీటర్ల వేగంతో 3:36 ఆ మైదానం చుట్టూ తిరిగెను. అయితే ఆ దీర్ఘ చతురస్రాకారపు మైదానం యొక్క వైశాల్యం ఎంత? సో ఈ క్వశ్చన్ గమనించండి, అక్కడ డేటా కాన్సన్ట్రేట్ చేయండి. బోత్ మీడియంలో ఉంది, తెలుగు అండ్ ఇంగ్లీష్. ఈ చాప్టర్ చదివితే చూడండి, మనం చెప్తుండేది ఏజెస్ చాప్టర్, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాం అనేది గమనించండి. ఈ చాప్టర్ చదివినప్పుడు మీకు రెక్టాంగులర్ గురించి అంటే ఏరియాస్ చాప్టర్, తర్వాత అక్కడ స్పీడు టైం ఇచ్చారు అంటే టైం అండ్ డిస్టెన్స్ రెండు కనెక్ట్ అయి ఉన్నాయి. కానీ మనం చేస్తుండేది ఏజెస్ కాన్సెప్ట్తోనే ఈ క్వశ్చన్ని మనం కంప్లీట్ చేస్తున్నాం. ఏది ఏమైనా ఏజెస్ అని కాదండి, అక్కడ రేషియో ద్వారా ఆన్సర్ చెప్పడమే. కాబట్టి ఈ క్వశ్చన్కి నేను ప్రొసీజర్ చెప్పడం లేదండి. మరి మనం ఏరియాస్ డిస్కస్ చేసుకున్న ఆ వీడియోలో అవసరమైతే అక్కడ మనం ప్రొసీజర్ చెప్దాం. ఇప్పుడు కేవలం ఆన్సర్ ఏ విధంగా గుర్తించవచ్చు, అది కూడా ఎగ్జాక్ట్గా నీకు ఆన్సర్స్ ఫేవర్గా లేకపోయినా మనం చెప్పిన టిప్ ద్వారా ఎగ్జాక్ట్గా ఏ విధంగా గుర్తించవచ్చు. కాబట్టి ఇందులో చూడండి, డేటాలో కూడా మనం ఏం రాయలేదు. అక్కడ లెంత్ అంటే ఎల్ లెంత్, బి అంటే బ్రెడ్త్, పొడవు వెడల్పు, రేషియో 5:4. ఓకే, నీకు అడుగుతుండేది ఏం అడుగుతున్నాడండి, ఇక్కడ ఏరియా అడుగుతున్నాడు. ఏరియా అంటే మీకు సింపుల్ మినిమం నాలెడ్జ్ ఉండాలి, వైశాల్యం లెంత్ ఇంటూ బ్రెడ్త్, పొడవు ఇంటూ వెడల్పు ఎంత
అంటే జస్ట్ ఈ టూ నంబర్స్ యొక్క ప్రోడక్ట్ అడుగుతున్నట్టే ఇంత ముందు క్వశ్చన్ లో లాగా. సో 5x into 4x, 5 into 4 20, x into x square, అంటే 20తో డివైడ్ కావాలండి. మీ ఆన్సర్ 20తో డివైడ్ కావాలి. సో అన్ని 20తో డివైడ్ అవుతాయి, ఎందుకంటే 20లో జీరో ఉంది, ఇక్కడ అన్ని జీరోస్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఆటోమేటిక్గా 20తో డివైడ్ అవుతుంది. అయినప్పటికీ ఎగ్జాక్ట్గా ఎలా చెప్పచ్చు, 20తో డివైడ్ అయిన తర్వాత మీకు ఇక్కడ చూడండి అది స్క్వేర్ నెంబర్ కనిపించాలి. కాబట్టి ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, మరి కాన్సన్ట్రేట్ చేయండి. సింపుల్గా ప్రోడక్ట్ అడుగుతున్నాడు కాబట్టి ప్రోడక్ట్ అంటే వైశాల్యం, అది చూడండి ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్, వైశాల్యం అంటే పొడవు ఇంటూ వెడల్పు, 5x into 4x, 20x square. అయితే 20 అన్ని డివైడ్ అవుతాయండి, 20తో డివైడ్ చేస్తే 900, 20తో డివైడ్ చేస్తే 827, 20తో డివైడ్ చేస్తే 875. మరి దీంట్లో ఆన్సర్ ఏంటి, మనం 3 ఆప్షన్స్ రాసామండి, 4th ఆప్షన్ గమనించండి, కెనాట్ బి డిటర్మైన్ అంటే అది మనకి కాదు. ఓకే, మరి దీంట్లో ఆన్సర్ ఏంటంటే ఆల్రెడీ ఇంత ముందే చెప్పారు మీరు, 20x² = ఎంతో ఆన్సర్ అండి. కాబట్టి ఆ ఆన్సర్ 20తో డివైడ్ కావాలి, డివైడ్ అయితే అది స్క్వేర్ నెంబర్. మరి ఇందులో చూడండి 900 అనేది స్క్వేర్ నెంబర్, దేని స్క్వేర్, 30 స్క్వేర్. సో మినిమం మనకి స్క్వేర్ నెంబర్స్ తెలిసిండే కాబట్టి ఆటోమేటిక్గా ఐడియా వచ్చేస్తుంది. ఇది స్క్వేర్ నెంబరే కాదు, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాదు, ఇవి రెండు అసలు యూనిట్ ప్లేస్లో 7 ఉంటుంది, పర్ఫెక్ట్ స్క్వేరే కాదండి. కాబట్టి ఈ విధంగా మీరు ఆన్సర్ చాలా ఈజీగా చూడండి, అక్కడ టైమ్ అండ్ డిస్టెన్స్ కాన్సెప్ట్ అప్లై చేయలేదు, మనం ఏరియాస్కి సంబంధించి కూడా అప్లై చేయలేదు, జస్ట్ దాని బేస్ ఎవరైనా రెక్టాంగులర్ యొక్క ఏరియా అంటే ఎల్ ఇంటూ బి తెలిస్తే చాలు. కాబట్టి ఈ విధంగా మనం ఇలా క్వశ్చన్స్ని గమనించండి. ఇంకా ఇలాంటి టిప్స్ని, ఇంకో క్వశ్చన్ కూడా బ్యాంక్ ఎగ్జామ్లో ఇలాంటిదే ఇంకో క్వశ్చన్ ఉందండి, మీరు ఆ క్వశ్చన్ మీరే ప్రాక్టీస్ చేయండి, ప్రొసీజర్ అవసరం లేదు. సో మీరు ఆ క్వశ్చన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి, మీకు అదే అడ్వాంటేజ్ చూడండి. నేను చెప్పే క్వశ్చన్సే కాకుండా ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా మీకు అక్కడ పీడిఎఫ్ ద్వారా మీరు లింక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కాన్సన్ట్రేట్ చేస్తాం. డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ ఒక క్వశ్చన్ గమనించండి, రైల్వేల ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్. సో ఇక్కడ డేటా ఏ విధంగా ఉందంటే, ఏబి నెలసరి ఆదాయాల నిష్పత్తి 3:5, ఒక్కొక్కరి ఆదాయము 160 రూపీస్ పెరిగినచో వారి నిష్పత్తి 25:41 అవుతుంది, అయితే వారి ఆదాయాలు ఎంత. ఓకే, ఇక్కడ చూడండి క్వశ్చన్లో మనకి ఎప్పుడు ఇది డైరెక్ట్గానే ఉందండి, ఇందులో సేవ్స్ అనే వర్డ్ లేదు. ఏది ఏమైనా ఇక్కడ రేషియో చూడండి, ప్రొసీజర్ అదంతా పక్కన పెట్టండి. ఇప్పుడు క్వశ్చన్ గమనించండి, ప్రెజెంట్ వాళ్ళ ఇన్కమ్స్ అంటే ఆప్షన్స్లో చూడండి ఇద్దరికి అడుగుతున్నాడు, అంటే వాళ్ళ ఇన్కమ్స్ని మీరు జాగ్రత్తగా ఉండే క్యాన్సిల్ చేస్తే 3:5 ఏది ఉంటే అదే ఆన్సర్ అండి. సో 3:5 మీరు కావాల్సింటే అక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, ఇది మీరే చెక్ చేసుకోండి, అవి ఒకే నెంబర్తో జాగ్రత్తగా క్యాన్సిల్ చేస్తే 3:5. ఒకవేళ 3:5 అనేది ఇంకొక ఆప్షన్ కూడా ఉందనుకోండి, ఇక్కడ చెప్పిన ప్రకారము ప్రతి దానికి 160 యాడ్ చేయండి, తర్వాత క్యాన్సిల్ చేస్తే 25:41, కానీ అక్కడ ఒక ఆప్షనే ఉందండి. సో ఈజీగా ఈ విధంగా చేయొచ్చు. మరి ప్రొసీజర్ ఏంటి, ఇక్కడ ప్రొసీజర్ ఏంటంటే ఇది ఆల్మోస్ట్ ఏజెస్ చాప్టర్ లాగే ఉంది చూడండి. సపోజ్ ఇదే డేటాని చూడండి, ప్రెజెంట్ a:b 3:5, తర్వాత 160 ఇంక్రీజ్ చేస్తున్నాడు. దీన్ని మీరు ఆఫ్టర్ 160 ఇయర్స్ అనొచ్చు, కానీ 160 ఇయర్స్ వరకు అక్కడ మనిషి ఉండడు కాబట్టి మనం జస్ట్ ఇదే క్వశ్చన్ ఆఫ్టర్ 16 ఇయర్స్ రేషియో 25:41 అంటే మీరు ఆల్రెడీ మీకు తెలిసి మోడల్. కాబట్టి దీన్ని మనం క్వశ్చన్ని ప్రొసీజర్ అవసరం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా అబ్జర్వ్ చేయండి, ఆప్షన్స్ ద్వారా చెప్పడానికి ట్రై చేయండి, లేదా రేషియో మనకి ఫేవర్గా ఉండాలి. రేషియో ఫేవర్గా అంటే ఇక్కడ 3, ఇక్కడ 25, ఇక్కడ మీరు గమనించండి 22 పార్ట్స్ ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ మాత్రం 5:41 కంటే ఆ డిఫరెన్స్ మీరు గమనించాలి 36. సో డిఫరెన్స్ ఈక్వల్గా లేదు, డిఫరెన్స్ ఈక్వల్గా చేసుకుంటే రేషియో అడ్జస్ట్ చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ప్రొసీజర్తో సంబంధం లేకుండా క్వశ్చన్స్ని సక్సెస్ఫుల్గా చేయొచ్చు, అదే ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇక్కడ చూడండి రేషియో 3:25 అంటే +22 ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ 5:41 అంటే 36, అలా వేరు వేరే ఉండకూడదండి, ఎందుకంటే ఇక్కడ ఇద్దరు 160 ఇంక్రీజ్ అవుతుంది వాళ్ళది. సో ఏను 160 బీను, కాబట్టి రేషియో సేమ్ ఉండాలి. సేమ్ లేకపోతే ఆల్రెడీ టైప్ ఏలో కూడా మనం పార్ట్ 1లో చెప్పామండి, ఈ రేషియో అడ్జస్ట్మెంట్ మీకు చాలా ఈజీగా చేయొచ్చండి. రేషియో అడ్జస్ట్ చేసుకోగలిగితే ఎటువంటి ప్రొసీజర్ అవసరం లేదు. సో దీన్ని ఏ విధంగా అనేది కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, రేషియో సెట్టింగ్ ఇంకొకసారి చూడండి, మనం పార్ట్ 1లో చెప్పాము రేషియో ఫెయిల్ అయినప్పుడు అంటే ఇలా వర్టికల్గా చూస్తున్నప్పుడు ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయిందో రేషియో పార్ట్ 2 బోత్ కేసెస్లో ఇంక్రీజ్ అయ్యండాలి. ఓకే, ఇక్కడ చాలా సింపుల్ అండి, ఇక్కడ డిఫరెన్స్ అండి 5కి 3కి. ఎప్పుడు ఇలా చేస్తామో, రేషియో ఫెయిల్ అయిందని ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాము చూడండి, ఈ డిఫరెన్స్ 5, 3. సో 5-3 2. సో ఆ డిఫరెన్స్తో ఆపోజిట్ రేషియోని అంటే 2:25 చూడండి, 2:25 2:41.
సో 2 ఇంటూ 25 చేస్తే 50, 2 ఇంటూ 41 చేస్తే 82. ఓకే, అదేవిధంగా సేమ్ ఇక్కడ ఈ దీని యొక్క డిఫరెన్స్తో 41లో 25 పోతే 16 అండి, 41 మైనస్ 25 16. ఈ డిఫరెన్స్తో ఈ రేషియోని అంటే 16 ఇంటూ 3 48, 16 ఇంటూ 5 80. సో ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయండి, రేషియో చాలా ఈజీగా ఇది ఆల్రెడీ పార్ట్ వన్లో చెప్పాను చూడండి. మీకు ఈ మెథడ్ తెలియకపోతే పార్ట్ వన్లో ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే చూడండి, మరి ఇలా రేషియో సెట్ అయిన తర్వాత రేషియో అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఈ చాప్టర్లో చాలా సక్సెస్ఫుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఓకే, రేషియో మారిపోయిందండి బిఫోర్ మనం మార్చాము ఏ విధంగా అనేది. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి చెప్పండి, ఏ ఇన్కమ్ 48 ఉంది 50, 2 పార్ట్స్ ఇంక్రీజ్ అవుతుంది, 2 పార్ట్స్ ఇక్కడ ఈచ్ పార్ట్ ఇక్కడ ఇంకా 160 ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇంక్రీజ్ అయ్యేది రూపీస్లో 160, పార్ట్స్లో 2 పార్ట్స్, 2 పార్ట్స్ 160, 1 పార్ట్ 80. సో 1 పార్ట్ 80 అంటే అక్కడ ఈజీగా ఇద్దరు ఇన్కమ్ కనుక్కోవచ్చు. చూడండి, ఎక్స్ వాల్యూ 80 అంటే ఏ 48 పార్ట్స్, 48 ఇంటూ 80 3840, బి 80 ఇంటూ 8 6400. ఇది ప్రొసీజర్ అండి, కానీ బాగా గమనించండి, ఇదంతా ప్రొసీజర్ మీరు వింటున్నారు కానీ తొలి ప్రయత్నంలోనే ఫస్ట్ విత్ ఇన్ సెకండ్స్లోనే ఫస్ట్ ఆప్షన్ అని మీరు చెప్పడానికి అవకాశం ఉంది, అలా కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే, మరి నెక్స్ట్ ఫైనల్గా దీంట్లో ఒక న్యూ మోడల్ అండి, మనం ఆల్రెడీ నేర్చుకున్న దాంట్లోనే కొంత సీక్వెన్స్ రేషియో ఇచ్చి రేషియో అడిగితే ఇక్కడ గమనించండి. ఓకే డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ రేషియో ఇచ్చి రేషియో క్యాలిక్యులేట్ చేయడం అండి, ఇది ఎస్ఎస్సి ఎగ్జామ్లో ఇచ్చాడు. మరి క్వశ్చన్ గమనించండి, అక్కడ ఇద్దరు బాలుర ప్రస్తుత వయసు నిష్పత్తి 5:6, 2 సంవత్సరం తర్వాత వారి నిష్పత్తి 7:8, అయితే 12 సంవత్సరం తర్వాత వారి నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఆప్షన్స్ కూడా గమనించండి, ఫ్రాక్షన్ అన్న రేషియో అన్న అంతా ఒకటే అని చెప్పాను, కాబట్టి అక్కడ మీరు గమనిస్తే అవి ఫ్రాక్షన్స్లో ఉన్నాయి అంటే రేషియోనే. సో ఇప్పటి వరకు ఏజెస్ కనుక్కున్నామండి, ఇక్కడ రేషియో ఇచ్చి రేషియో క్యాలిక్యులేట్ చేయడం. ఓకే, ఎనీవే ఇది జనరల్గా మీరు ఈ విధంగా ఇప్పుడు టిప్స్ ఏం తెలియకపోయినా ఇక్కడ చూడండి డేటా చాలా ఫేవర్గా ఉంది. ప్రజెంట్ రేషియో ఇచ్చాడు ఆఫ్టర్ 2 ఇయర్స్, ఇక్కడ 2 పార్ట్స్ ఇంక్రీజ్ అవుతుంది, 2 పార్ట్స్ ఇక్కడ 2 ఇయర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. కాబట్టి జనరల్గా ఎవరి ఏజ్ ఎంతో మీరు కనుక్కొని క్యాలిక్యులేట్ చేయొచ్చండి. ఏ ప్రజెంట్ ఏజ్ కనుక్కోండి, బి ప్రజెంట్ ఏజ్ కనుక్కోండి, తర్వాత ఆఫ్టర్ 12 ఇయర్స్ అడుగుతున్నాను కాబట్టి మీరు ఏదైతే ఫైండ్అవుట్ చేసింటారో ప్రజెంట్ ఏజెస్ వాటికి 12 యాడ్ చేసిన తర్వాత రేషియో కట్ చేస్తే రిజల్ట్ వస్తుంది. ఓకే, అది కూడా సింపులే, కానీ ఇంకా ఈజీగా మీరు కేవలం రేషియో అబ్జర్వ్ చేసి రేషియో ఈక్వల్గా ఇంక్రీజ్ అవుతుందంటే మీరు రేషియో కూడా అంతే ఈజీగా చెప్పచ్చండి. మరి బాగా కాన్సన్ట్రేట్ చేయండి, ఇక్కడ రేషియోలో ఏం జరుగుతుంది అనేది కాన్సన్ట్రేట్ చేయండి. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తే రేషియో గమనించండి, ఇక్కడ నుంచి ప్రజెంట్ నుంచి ఆఫ్టర్ 2 ఇయర్స్కి 2 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది, ఇక్కడ 2 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది. ఓకే, ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రజెంట్ నుంచి ఆఫ్టర్ 2 ఇయర్స్, సో +2 ఇయర్స్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ బాగా గమనిస్తే ఇక్కడ చూడండి రేషియో 2 పార్ట్స్ ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ ఇయర్స్ 2 ఇయర్స్, అంటే 1 పార్ట్ ఇంక్రీజ్కి 1 ఇయర్ ఇంక్రీ 2 ఇయర్స్కి 2 పార్ట్స్ ఇంక్రీజ్ అవుతుందండి. ఇది బేస్, 2 పార్ట్స్కి 2 ఇయర్స్ ఇంక్రీజ్ అవుతుందంటే ఇక్కడ 1 పార్ట్కి 1 ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది. మరి అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి 10 ఇయర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, అంటే ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అవుతుందో అంత రేషియో కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అవుతుందో ఇక్కడ అంతే రేషియో యాడ్ చేయాలండి, కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయో అన్నీ రేషియస్, మరి ఆఫ్టర్ 2 ఇయర్స్ నుంచి మీకు అడుగుతున్నాయి 12 ఇయర్స్ ఆఫ్టర్, అంటే 10 ఇయర్స్ యాడ్ అవుతున్నాయి. మరి ఇక్కడ 10 ఇయర్స్ యాడ్ అయితే ఇక్కడ చూడండి ఎంత యాడ్ అయితే అంతే రేషియో యాడ్ అయింది, 10 ఇయర్స్కి 10 పార్ట్స్. సో ఇక్కడ 10 పార్ట్స్ యాడ్ అవుతుందండి, 7x+10x 17x, సో 8x+10x 18x. సో ఈ విధంగా చాలా ఈజీగా చేయొచ్చు, లేదా చాలా ఫేవర్గా ఉందండి డేటా మీకు ఫస్ట్ పార్ట్ వన్లో చేసిన విధంగా ఎవరు ఏజ్ ఎంతో కనుక్కొని ఆఫ్టర్ 12 ఇయర్స్ తర్వాత వాళ్ళ రేషియో అడ్జస్ట్ అయితే ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇలాంటిది ఎస్ఎస్సి ఎగ్జామ్లో ఇంకో క్వశ్చన్ ఇచ్చారండి, మరి అది కూడా మీరు ట్రై చేయాలి, కాకపోతే ఇక్కడ రేషియో చేంజ్ ఉందండి, రేషియో కాన్సన్ట్రేట్ చేస్తాం. ఓకే డియర్ ఫ్రెండ్స్, ఎస్ఎస్సిలో ఇలాంటి క్వశ్చన్ అయితే రేషియో ఫేవర్గా లేదండి, రేషియో చేంజ్ చేసుకుందాం. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇద్దరు సోదరుల ప్రస్తుత వయసు నిష్పత్తి 1:2, 5 ఇయర్స్ క్రితం 5 సంవత్సరాల క్రితం అయితే 1:3, మరి 5 సంవత్సరం తర్వాత వారి నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి, మామూలుగా అయితే ప్రొసీజర్ ప్రకారం ఎవరి ఏజ్ ఎంతో కనుక్కొని ఆ తర్వాత వాళ్ళకి 5 యాడ్ చేసి రేషియో కట్ చేస్తే రిజల్ట్ వస్తుందండి, ప్రాబ్లం అయితే ఏం లేదు. అయితే రేషియో ఫేవర్గా ఉంది, ఎక్కడైనా చూడండి రేషియో ఫేవర్గా ఉంటే ఈ క్వశ్చన్ కూడా చాలా ఈజీగా వర్కౌట్ చేయొచ్చు. ఇక్కడ 1:1, ఇక్కడ ఏమి ఇంక్రీజ్ కాలేదు, డిఫరెన్స్ 0 ఉంది, ఇక్కడ 1 పార్ట్, కాబట్టి రేషియో ఫేవర్గా లేదండి. సో రేషియో ఎలా చేంజ్ చేసుకోవడం ఆల్రెడీ మీకు తెలుసు. ఓకే చూడండి, ఇంతకుముందు కూడా మనం పార్ట్ వన్లో కూడా చెప్పాము, ఈ డిఫరెన్స్ అండి 2 - 1 1, ఆ డిఫరెన్స్తో ఆ ఆపోజిట్ రేషియో అంటే 1తో మల్టిప్లై చేస్తే 1:1 1 1:3 3. ఓకే, మరి ఇక్కడ దీని డిఫరెన్స్ 3కి 1కి 2,
So, this difference is opposite 2 ones to 2 to the 4. Ratio you done here, one part to down and one part to. So, you put me chala easy ga answer good in church and I think ain't evidanga. Okay, dear, e question in your government chandi, ante, mono order no raspoti chala easy ga out to nandi. Oka order no ante, ekara tenses gurinchi. Ekaman chuptane arithmetic andi, mara English grammar chuptana rangodan charu, tenses gurinchi andargi also. So, first entandi, past, tharavata present, tharavata future. Chudandi, ekara. Gatamandi, and 5 years ago. Kavati first past unde statement raskondi, tarvata present, prasutam, tarvata next bhavishyattu after. So, aa vidhanga raskunnappudu meer chala easy ga untundi. Just to ne gamaninchalame endukante ratio already favor ga undi. So, first past gurinchi rayandi, present, tarvata future. Ila raskoni observe cheyandi direct answer enti anedi meeke arthamaitundi. Okay, ikkada chudandi. ఇక్కడ 5 ఇయర్స్ ఎగో రేషియో ఈ విధంగా ఉంది, తర్వాత ప్రజెంట్ కి ఈ విధంగా ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఏంటండి, 5 ఇయర్స్ ఎగో నుంచి ప్రజెంట్ కంటే 5 ఇయర్స్ యాడ్ అయ్యాయి. మరి ఇక్కడ రేషియో వన్ పార్ట్ యాడ్ అవుతుంది, అంటే 5 ఇయర్స్ యాడ్ అయితే 1 పార్ట్ యాడ్ అవుతుందని క్లారిటీ వస్తుంది. ఓకే, ప్రజెంట్ నుంచి ఇక్కడ ఆఫ్టర్ 5 ఇయర్స్ అంటే ఇక్కడ 5 ఇయర్స్ యాడ్ అవుతున్నాయి. మరి 5 ఇయర్స్ యాడ్ అయితే ఇక్కడ ఎంత యాడ్ కావాలంటే ఇక్కడ చూడండి, 5 ఇయర్స్ కి 1 పార్ట్ యాడ్ అయిందంటే ఇక్కడ 5 ఇయర్స్ కి 1 పార్ట్ యాడ్ కావాలి. సో దీనికి 2+1 1 పార్ట్ యాడ్ చేస్తే 3, ఇక్కడ 4+1 5, సో 3:5. సో ఈ విధంగా ఈ క్వశ్చన్స్ ని వర్క్అవుట్ చేసుకోవచ్చండి. ఓకే, సో డియర్ ఫ్రెండ్స్, ఇది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండి. మనం చెప్తుండేది ఒకే చాప్టర్ అయినప్పటికీ దాని నుంచి రేషియోస్ ఎక్కడెక్కడ వచ్చాయి, వేరే చాప్టర్స్ లో కొన్ని వాల్యుబుల్ లక్కీ టిప్స్ చెప్తున్నాం. సో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు ఇక్కడ పీడిఎఫ్ లింక్ ద్వారా దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే మీరు మెటీరియల్ కూడా, మీకు ప్రీవియస్ ఎగ్జామ్ రైల్వేకి ఇచ్చిన క్వశ్చన్స్ కూడా మీరు మరీ ప్రాక్టీస్ చేసుకోవచ్చండి. ఓకే డియర్, థ్యాంక్ యూ.